హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవీ ఫ్యామిలీ. మొదటిగా అందరికి హ్యాపీ దివాళి. హ్యాపీ దివాళి. అందరూ సేఫ్ గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మీ అందరి లైఫ్ లో కూడా ఫుల్ లైట్నింగ్ ఉండాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ నుంచి మేమందరం హోప్ చేస్తున్నాము. అండ్ మీ గురించి మేము కూడా ప్రే చేస్తాము. అండ్ యా, సో నేను లేట్ చేయకుండా మీ అందరిన బ్లాగ్ చూసేసేయండి, నా దివాళి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. సో సో యా, ఇదైతే దివాళీ ముందు రోజు అనమాట, ధన్తెరస్ కదా. ఆ రోజు లైక్ ఆరవ్కి ఇంకా తనకి హారతి పట్టాలి అంటే లైక్ నేను ఇదంతా అరేంజ్ చేసుకున్నానమాట మంగళారతిది. సో ఇక్కడైతే నేను వాళ్ళిద్దరికి హారతి పట్టేస్తున్నాను. కానీ ఆరవ్ ఎంత క్రాంక్ చేశాడో మధ్యలో, లైక్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇద్దరికి కలిపి మళ్ళీ తీసాను అనమాట. సో యా, అది ముందు రోజు, దసరా ముందు రోజు అయితే ఇది సెలబ్రేట్ చేసుకుందాం మేమైతే మంచిగా. అండ్ నెక్స్ట్ డే అయితే లైక్ ఆ రోజే నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డెకరేషన్ కూడా చేశాను, ఎందుకంటే అంతా మనం ఫెస్టివల్ ఒకటే రోజు చేయలేం కదా. అండ్ అదే రోజు లైక్ నేను దేవుడిది కూడా అంతా క్లీనప్ చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాను అనమాట ఆ రోజే. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డెకరేషన్ కూడా చేశానని చెప్పాను కదా. అండ్ ధన్తెరస్ వాజ్ సో స్పెషల్. సో అదేంటో కూడా నేను చెప్తాను, అది చూసేయండి. సో అలా అనమాట, నేను నార్మల్ సింపుల్గా డెకరేట్ చేశాను ఇవాళ, జస్ట్ ఫస్ట్ డే ఆఫ్ దివాళీ లేకపోతే ధన్తెరస్ అంటారు కదా. అండ్ ధన్తెరస్ ఇస్ చాలా స్పెషల్ డే మా లైఫ్లో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆరవ్ ధన్తెరస్ రోజు పుట్టాడు అనమాట ఆరవ్ బేబీ. సో యా, అందుకో చాలా స్పెషల్ డే మాకైతే. లైక్ ఈసారి ఎందుకో ముందుకు వచ్చేసింది, కానీ లైక్ లాస్ట్ డే అయితే ధన్తెరస్ రోజు పుట్టాడు. సో యా, అందుకోసమే ఇలా మంచిగా లైట్స్తో యా లైక్ క్యాండిల్స్తో మంచిగా డెకరేట్ చేసుకున్నాను నేను. అండ్ తను ఎందుకో సడన్గా బయటకు వెళ్ళడానికి చెప్పాను కదా, ఇంకా రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. సో వెయిట్ చేసి చూద్దాం ఎక్కడికి వెళ్ళాడు. సో సడన్ తను వచ్చాడు. అండ్ హీ బ్రాట్ a cake. Chupu. Birthday to you. Happy birthday. యా, స్పెషల్ కేక్ కటింగ్ అనమాట, చెప్పాను కదా ధన్తెరస్ అని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను కేక్ తీసుకొస్తాడని చెప్పేసి. సో తను వెళ్ళింది కేక్ కోసం అంట. సో అది అనమాట. రైడర్ చేసేస్తారా? సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆరవ్ చాలా అల్లరి చేసేస్తున్నారు అనమాట. వాడి కేక్ వాడే కట్ చేసుకుంటాడంట, అస్సలు మాతో కట్ చేయనివ్వట్లేదు. సో లాస్ట్కి అయితే వాడు కట్ చేసుకున్నాడు. లైక్ అదేం లైక్ హార్మ్ఫుల్ నైఫ్ కాదు, లైక్ చీజ్ నైఫ్ ఉంటుంది కదా అది అనమాట. అండ్ ఇది దివాళీ రోజు అనమాట. నేనైతే లైక్ నా దగ్గర కలర్స్ లేవు, కానీ లైక్ కలర్ చాక్స్ ఉండే. సో దాంతో నేను మంచిగా చిన్న డిజైన్ లాగా ఫ్లవర్ లాగా వేసుకున్నాను. అండ్ యా, మార్నింగ్ అయితే నేను పులిహోర ఇంకా దద్దోజనం చేశాను అనమాట, అది పెట్టాను. అండ్ ఈవినింగ్కి స్పెషల్స్ అనమాట మెయిన్గా. లైక్ అమ్మవారికి లైక్ స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి నేనైతే మార్నింగ్ అయితే ఈ రెండు చేసేసాను. అండ్ ఈవినింగ్ అయితే నేను లైక్ పాయసం అండ్ రవ్వ కేసరి చేశాను, పాయసం చేశాను. అండ్ ఇంకొక స్వీట్ లైక్ పరమా అన్నం అంటారు కదా, అది చేశాను అనమాట. ఆ త్రీ చేశాను నేను. లైక్ ఆ త్రీ నైవేద్యం చేసి మధ్యాహ్నం మంచిగా ఇల్లంతా డెకరేట్ చేసుకొని మంచిగా క్యాండిల్స్తో లైక్ నేను చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ నేనైతే పూజ చేసేస్తున్నాను అనమాట. లైక్ అంత డెకరేషన్ అయితే చేసుకొని లైక్ ఫ్లవర్స్ అన్ని పెట్టాను. పెట్టి ఫస్ట్ అయితే పూజ చేసి లైక్ తనేమో అమ్మవారికి మాల లైక్ మనీ ఇది ఉంటుంది కదా, లైక్ డబ్బుల మాల కుచ్చి ఆడ వేశాడు. అండ్ గొలుసు కూడా పెట్టాము అమ్మవారికి. సో అలా మంచిగా నీట్గా డెకరేట్ చేసుకొని వెనుక లైట్స్ పెట్టేసుకొని ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకొని సో ఇక్కడైతే నేను హారతి ఇచ్చేస్తున్నాను. సో యా, పూజ అయితే చాలా బాగా జరిగింది. నేను ఇక్కడ ఎందుకు మ్యూట్ చేశాను అంటే లైక్ యూట్యూబ్లో అమ్మవారి సాంగ్స్ అవి ప్లే చేశాను అనమాట. సో మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను మ్యూట్ చేయాల్సి వచ్చిందనమాట. సో అందుకో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి. సో యా, ఇక్కడ చూసేస్తున్నారు కదా నేనైతే మంచిగా పూజ చేసేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత నేను చేసుకున్న డెకరేషన్ అంతా కూడా మీకు చూపించేస్తాను.
పూజ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా ఇల్లు అయితే లైక్ ఫ్లవర్స్ వాటితో వీటితో అన్ని డెకరేట్ చేసేసుకున్నాను అనమాట మంచిగా. అండ్ పూజ చేసుకున్న తర్వాత మనం దీపాలు అన్ని పెట్టుకోవాలి. అండ్ ఈ ఫెస్టివల్ అంటే నేను లైట్నింగ్ కదా, సో యా ఫస్ట్ అయితే నేను ఇవన్నీ వెలిగించుకుంటున్నాను అనమాట. లైక్ కొన్ని దీపాలు తెచ్చుకున్నాను అండ్ సో యా వాటితో మంచిగా డెకరేట్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే తులసి అమ్మ దగ్గర కింద నేను ముగ్గు పెట్టాను కదా, సో అక్కడ పెట్టేసుకుందామని చెప్పేసి సో వెలిగించి బయటకు వెళ్తున్నాను అనమాట పెడదాము అని చెప్పేసి. కానీ నాకు తెలిసి ఈ టైం అరౌండ్ లైక్ 6:30 అనుకుంటా, 5:30 ఆర్ 6 అలా అవుతుంది ఈవినింగ్. దానికే అసలు మొత్తం చీకటి అయిపోతుంది, అసలు మాకు 5 అంటేనే మొత్తం సన్సెట్ అయిపోతుంది. సో నేను ట్రై చేశాను సన్సెట్ లోపే అన్నీ చేసేసుకోవాలి అని చెప్పి, కానీ లైక్ యాజ్ యూజువల్ లైక్ 5:30 కల్లా సన్సెట్ వచ్చేసింది అనమాట. సో యా నాకు తెలిసి ఆ టైం అరౌండ్ లైక్ 6:30 అవుతున్నట్టుంది. నేను అంతా పూజ చేసేసుకొని బయట అంతా డెకరేట్ చేసుకుంటున్నాను, సో చూసేయండి మీరు. సో ఇక్కడైతే నేను ముగ్గు దగ్గర దీపాలు పెట్టి మంచిగా కొన్ని పిక్చర్స్ అయితే దిగాను. అండ్ ఎక్కువ పిక్చర్స్ అటాచ్ చేయలేకపోయానండి. లైక్ సపోజ్ మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే లైక్ ఇంకా మోర్ పిక్చర్స్ అటాచ్ చేశాను, సో మీరందరూ మిస్ కాకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో దట్ మీరు లైక్ మోర్ అప్డేట్ చూడొచ్చు అనమాట. వీడియోలో మనం లైక్ యాడ్ చేస్తే అంత క్రాప్ చేసేస్తుంది పిక్చర్స్, సో యా అందుకోసమే కొన్ని యాడ్ చేశాను. అండ్ యా కొన్ని పిక్చర్స్ బయట దిగిన తర్వాత లైక్ నేను ఇంట్లో వచ్చి మిగతా లైక్ దీపాలు అన్నీ కూడా వెలిగించాను అనమాట. లైక్ నేను ఎక్కడెక్కడ పెట్టుకుందాము డెకరేషన్గా లైక్ చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టేసుకొని నేను అయితే అవన్నీ లైటింగ్ చేసేస్తున్నాను. సో మీరందరూ కూడా చూసేయండి లైక్ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే లైక్ చిన్నగా ఫ్లవర్స్తో ఒక బౌల్లో లైక్ కొన్ని ఫ్లవర్స్ వేసి మధ్యలో ఒక క్యాండిల్ పెట్టాను. లైక్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అయితే ఇంట్లో పెట్టుకోలేము ఎందుకంటే లైక్ ఆరవ ఉన్నాడు అండ్ మెయిన్గా ఇదంతా కార్పెట్ కదా, సో రిస్క్ అని చెప్పేసి బయటనే ఎక్కువ పెట్టాను అనమాట. లైక్ ఇంట్లో ఒక 5-6 అలా పెట్టాను అంతే. అండ్ ఇదైతే నేను లైక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ లైక్ యూట్యూబ్ అక్కడెక్కడ చూసి ట్రై చేశాను, సక్సెస్ అయిందనమాట. లైక్ వాటర్ పోసి దాంట్లో కొన్ని లైక్ మీకు కావాల్సిన లైక్ ఏమంటారు షైనర్స్ ఆర్ లైక్ కుందన్స్ ఫ్లవర్స్ అలా వేసి నేను పెట్టాను అనమాట. లైక్ కొంచెం ఆయిల్ వేసి వక్తి పెట్టి దానిపైన ఒక ప్లాస్టిక్ ర్యాప్ లాగా పెట్టి, సో యా అదంతా ట్రై చేశాను నేను, చాలా సక్సెస్ అయింది. సో అది కూడా పెట్టుకున్నాను అనమాట టీవీ దగ్గర. అండ్ ఇక్కడైతే లైక్ కాకరవత్తి లైక్ అమ్మవారికి చూపించి లైక్ మళ్ళీ తులసమ్మ దగ్గర చూపించి ఫస్ట్ అయితే కాకరవత్తి అలా చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ లైక్ మేము మాకు ఎక్కువ లైక్ అన్ని ఇట్లా పటాకాలు అయితే దొరకలేదు ఇక్కడ, సో ఉన్న సో ఇక్కడ మేము కాల్చలేము కూడా లైక్ మా అపార్ట్మెంట్లో. సో యా కాకరవత్తిలు ఒకటి తెచ్చుకొని అయితే మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ లైక్ ఆరవ ఫస్ట్ దివాళి అనమాట. సో యా ఇట్ వాస్ సో స్పెషల్ టు అస్ అనమాట. సో చూడండి ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మేమైతే. Happy Diwali!
అలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను కదా. సో యా, ఒకసారి నేను ఫైనల్ లుక్ నా పూజది ఎలా చేసుకున్నాను, లైక్ ఎలా డెకరేషన్ చేసుకున్నాను అని చెప్పేసి అమ్మవారిని చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను. సో యా, చూడండి. మరొక్కసారి లైక్ ఇండివిజువల్ పార్ట్ పార్ట్గా కాకుండా లైక్ ఫైనల్ లుక్ ఒకసారి లైక్ ఫుల్ లెంత్ వీడియో లాగా చూపించేస్తున్నాను. సో చూడండి నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో అంత ఫైనల్ లుక్గా మళ్ళీ చూపాను. సో యా, ఇదే నా ఫైనల్ లుక్ అన్నమాట, చూసేసేయండి. అండ్ ఇదైతే లైక్ దివాళీ నెక్స్ట్ డే లుక్ అనమాట. సో నేను ఆరం ఎల్లో ఎల్లో వేసుకున్నాము. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ ద పిక్చర్స్ అనమాట. సో అలా కొన్ని పిక్చర్స్ అయితే షేర్ చేస్తున్నాను. లైక్ మేమైతే లైక్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో యా, ఆ పిక్చర్స్ అక్కడ కొన్ని దిగితే అవన్నీ అటాచ్ చేస్తున్నాను ఇక్కడికి, లైక్ ఒక 3-4 పిక్చర్స్ అనుకుంటా. సో అవి కూడా చూడండి. సో యా, మా వీడియో అంతా చూసేసారు కదా. ఐ హోప్ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఉన్న అవైలబిలిటీ క్రాకర్స్తో మేము సాటిస్ఫైడ్ అనమాట. అండ్ డెకరేషన్తో చాలా సాటిస్ఫైడ్. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుపుకున్నాం మేము. ఐ హోప్ మీ అందరు కూడా అంత మంచిగా జరుపుకొని ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సపోజ్ మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నొక్కేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా అప్పుడు మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. సో మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బై బై.